తెలంగాణ రాష్ట్ర సమితికి మామూలు షాక్ కాదు భారీ షాక్ ఇచ్చారు ప్రజలు అది ఎవ్వరి సర్వేలకి కూడా అందనంతటి షాక్ కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ కవిత గారు కానీ లేకపోతే హరీష్ రావు గారు కానీ ఎవ్వరు ఊహించినటువంటి షాక్ అది ఇంతవరకు ఎనలిస్టులు ఎవరెవరో అంచనాలు వేసినటువంటి వాళ్ళకి కూడా అందనటువంటి షాక్ వాస్తవంగా ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఇరవై స్థానాలు కనుక ఇరవై కార్పొరేటర్ సీట్లు కనుక బీజేపీ గెలుచుకుంటే నెక్స్ట్ ట్రిప్ ప్రతిపక్షానికి పోటీ పడుతుంది నలభై సీట్లు గెలుచుకుంటే కనుక అధికార పక్షానికి పోటీ పడతాను ఇప్పుడు అధికార పక్షానికే పోటీ తీసుకొచ్చి పెట్టారు ఏకంగా అర్ధ సెంచరీకి చేరువు చేసినటువంటి పరిస్థితి అదే సందర్భంలో సొంతగా తనకి తాను మేయర్ సీటును కూడా కైవసం చేసుకోలేనటువంటి పరిస్థితికి తెలంగాణ రాష్ట్ర సమితి రావడం అన్నటువంటిది దుబ్బాక ఎన్నికల తర్వాత జరిగినటువంటి వెంటనే ఆ వేగంగా జరిగితే కనుక అక్కడిదిక్కడితో పూడ్చుకోవచ్చు అనుకున్నటువంటి వేళ కేటీఆర్ స్వయంగా కాలుకి బలపం బలపంబట్టుకు తిరిగినటువంటి పరిస్థితులలో కూడా ఈ దెబ్బ తినటం అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర సమితికి అనూహ్యమైనటువంటి ఓటమి విజయ పరంపర అంటే గెలుపు తప్ప ఓటమి తెలియనంతటి దూకుడుగా సాగింది దాని ప్ర ప్రస్థానం రెండు వేల పద్నాలుగు నుంచి అంతకుముందు దెబ్బలున్నాయి ఎదురు దెబ్బలున్నాయి రెండు వేల పద్నాలుగు విజయం తర్వాత ఫస్ట్ మాత్రం ఒక చిన్న స్ట్రోక్ వచ్చింది అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం లాంటివి ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు వెంటనే మళ్ళీ ఆ తర్వాత నుంచి అటు టీడీపీ వాళ్ళని లాక్కోవడం కానీ కాంగ్రెస్ వాళ్ళని లాక్కోవడం కానీ ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలన్నిటిలో స్థానిక ఎన్నికల్లో విజయం కానీ ఇవన్నీ కూడా అయి అదే ఇంపాక్ట్ రెండు వేల పద్దెనిమిదిలో కూడా ముందస్తు వ్యూహంతో రెండు వేల పంతొమ్మిది అయితే కనుక అది బీజేపీ హవాలో కొట్టుకుపోతుంది అన్నటువంటి భయంతో ఆరు నెలల ముందే ఎన్నికలకి వెళ్తే భారీ ఎత్తున విజయం అది కూడా మిగతా పక్షాలన్నీ జట్టు కట్టినటువంటి సందర్భంలో కూడా విజయం సాధించగలిగింది తెలంగాణ రాష్ట్ర సమితి దాని ఇంపాక్టు తర్వాత జరిగినటువంటి హుజూర్ నగర్ ఎన్నికలు కూడా విజయం అయితే ఆ మధ్యలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పుడైతే నాలుగు సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుపొందిందో మూడు సీట్లు కాంగ్రెస్ గెలుపొందిందో అక్కడే ఒక సంకేతం ఉంది దాన్ని అర్థం చేసుకోవడంలో తెలంగాణ రాష్ట్ర సమితి విఫలమైంది నేను గతంలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించాను వాయిస్ లేకుండా చేయటం ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఇరవైకి పైగా ఎమ్మెల్యేలు గెలిస్తే చివరికి ఏడుగురిని మిగిల్చి దెబ్బతీసినట్టు ఆరుగురిని మిగిల్చి మిగతా అందరినీ చేర్చుకున్నారు చివరికి ఎంఐఎంని అపోజిషన్గా తీసుకొచ్చి పెట్టి కాంగ్రెస్ అపోజిషన్ స్టా స్టే స్టేటస్సే తీసిపడేసినటువంటి పరిస్థితి అక్కడ పోన్ టూ థర్డ్ అంటే కాదు మన స్పీకర్ ఉంటారు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు అన్నది తెలుగుదేశం పార్టీ తరపున గెలిస్తే లాక్కుంటారు ఏ పార్టీ తరఫున ఈవెన్ కమ్యూనిస్టుల తరపున గెలిచినా కూడా అంటే ఎవ ఎక్కడ ఎవరు గెలిచినా సరే వాళ్ళని తీసేసుకుంటుంది టీఆర్ఎస్ అనే ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో ఆల్టర్నేటివ్ అసలు ఉద్యమం వచ్చిందే మాట కోసం తమ ఆత్మగౌరవం కోసం అసలు ఇక అపోజిషన్ వాయిస్సే లేనటువంటి తెలంగాణ విరక్తుంది జనాలకు కూడా దానికి సజీవ సాక్ష్యం ఒక రేవంత్ రెడ్డి ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోమటి రెడ్డి కానీ పక్కన కిషన్ రెడ్డి కానీ ఇట్లాగా కీలకం బండి సంజయ్లు అరవిందులు ఇట్లాంటి వాళ్ళు గెలవడం అంటేనే వాయిస్ ఉన్నోళ్ళు పార్టీలు మారిన వాళ్ళని చూసి గెలిపించారు అప్పటికన్నా ఆగుండాల్సిందే అదేదో మోడీ హవాలి ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో గెలిచాం హుజూర్ నగర్ ఎన్నికల్లో గెలిచేసాం అన్ని లెక్క కట్టుకుంది బట్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి వచ్చినప్పుడు ఆలోచించి ఉండాలి దుబ్బాక ఎన్నికల విజయం తర్వాత అపోజిషన్ వాయిస్ని తొక్కేయడం కరెక్ట్ కాదన్నటువంటి నిజాన్ని గ్రహించిండాల్సింది దాని ఇంపాక్ట్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అయితే చూపెట్టింది ఓవరాల్గా అయితే తెలంగాణ రాష్ట్ర సమితికి చివరికి అరవైకి చేరుకోలేనటువంటి పరిస్థితికి అంటే నో సెంచరీ దాడతాం అన్నటువంటి దశ నుంచి తొంభై తొమ్మిది కిందసారి వచ్చినాయి వంద నుంచి నూట ఇరవై నూట ముప్పై అనుకున్నటువంటి తనకి తానుగా ఇంటర్నల్ అసెస్మెంట్ కూడా ఎనభై నాలుగు దాకా వస్తాయనేసుకుంది అట్లాంటిది ఓటమి పాలు కావడం అన్నటువంటి అంటే గెలిచాం బట్ ఓడాం గెలిచి ఓడారా ఓడి గెలిచారా అన్నటువంటిది వాళ్ళకి వాళ్ళే సమీక్షించుకోవాల్సిన సందర్భం